తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు ప్రచారం ముమ్మరం చేశారు. కార్యకర్తలతో కలిసి విరామం లేకుండా ప్రచారంలో పాల్గొంటున్నారు. శ్రీకాకుళం జిల్లా హెచ్చర్ల నియోజకవర్గంలోని అరిణామం, అక్కివలస, చిలకపాలెం, కుశలపురం పంచాయతీల్లో పర్యటించారు. ఇంటింటికి తిరుగుతూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. వైకాపా అధికారంలోకి వస్తే రౌడీ రాజ్యం వస్తుందని కళా వెంకట్రావు హెచ్చరించారు. సమస్యల పరిష్కారానికి కానీ మాట్లాడినటువంటి వ్యక్తులు మళ్లీ ఓటు అడిగేటటువంటి అర్హత వాళ్లకు లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ టీకే కిషోర్ మరి అబద్దాలతోనూ అదేవిధంగా అలజడి సృష్టించాలని ఇలాగే 8 లక్షల ఓట్లు తీసేయడానికి ఒక ప్రయత్నం చేశారు. అట్లాగే తప్పుడు మెసేజ్లు గాని తప్పుడు వాట్సాప్లు గాని పెట్టేటటువంటి కార్యక్రమం ప్రజలందరికీ తెలిసిపోయింది. టెక్నాలజీ కూడా అందరికీ తెలుసు. అలాగే జగన్ లెటర్స్ లో కూడా మాయ మాటలే తప్ప ఆయన చిన్నాన్న జరిగినటువంటి ఆ మర్డర్ కేసులో జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నాడు అనేటటువంటిది కూడా ప్రజలు గ్రహిస్తున్నారని చెప్పి మరి క్రిమినల్ నేచర్ ఉండేటటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి మరి ఇన్ని కేసులు 47 కేసులు ఉన్నట్టుగా ఎఫిడవిట్లో ఇచ్చాడు అని అంటే ఆయన ఎంతవరకు ముఖ్యమంత్రి పోస్టుకి అర్హుడు అనేటటువంటిది ఆంధ్రప్రదేశ్ ప్రధానికం అంతా కూడా ఆలోచించాల్సినటువంటి సమయం ఆసన్నం అయింది అని చెప్పి మీ ద్వారా నేను మనవి చేస్తున్నాను.